రోజు దేవుడు నన్ను ఎంతగానో నాకు ఎంత చాలా హ్యాపీగా ఉన్నానమాట. ఎంత అంటే అంత చెప్పలేను. చాలా శ్రమలు అనుభవించి ఉన్నా కానీ బట్ దేవుడు నన్ను ఎంతగానో దానిలో వాడుకున్నందుకు జీవం సమృద్ధి గమనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధి గమనలను బలపరచును. అలసిన హృదయాల తండ్రిగా మమ్మల్ని శాంతులు ఎంతగా ఆదరించారు. ఆయన కుటుంబ సభ్యులుగా ఒకరిగా మమ్మల్ని చేర్చుకోలేదు. వాక్యామృత జీవం ఓనేస్తమా వీక్షించు. సుజీరా బాగా రండి పోదాం పోదాం. 40 రోజులు బాగా రేట తిరిగి నీకు నా ఒక కాలనీ హీల్ చేసుకున్నా. నా పెద్ద పిల్లలు అందరూ వచ్చి నా పాపలు అంతా వచ్చి డాడీ దాకా నీకు షుగర్ అయ్యిట్టది, నీకు గ్యాంగ్రీన్ అయితే డాడీ, నీవు చాలా జాగ్రత్త ఉంటా డాడీ, అన్నం తిరుగుతూ రొట్టె అన్నప్పుడు మా బాబు సహకరించి మిస్టర్ సుశీల్ కుమార్ గారు, మరి వారు ఒక కొన్ని నిమిషాలు 1-2 మినిట్స్ వారి యొక్క సాక్ష్యాన్ని మరి మన మన మధ్యలో పంచుకుంటారు. ఐ వెల్కమ్ మిస్టర్ సుశీల్ కుమార్ గారు. నేను గత 2 నెలలు చాలా బాధపడి కళ్ళ నొప్పితోటి బాధపడి చాలా అంటే చాలా బాధపడ్డా. ఎప్పుడైతే బాగా నన్ను తీసుకొని లెంతు ప్లేస్కి వెళ్ళినప్పుడంతా అప్పుడు దేవుడు నా మీద కనికరించి నా యొక్క పుండుని గాయాన్ని మానేసి బాగా డైరీ సుజీత బాగా రండి పోదాం పోదాం 40 రోజులు బాగా రేట తిరిగి నీకు నా యొక్క కాలనీ హీల్ చేసుకున్నా. నా పెద్ద పిల్లలు అందరూ వచ్చి నా పాపలు అంతా వచ్చి డాడీ దాకా నీకు షుగర్ అయ్యిట్టది, నీకు గ్యాంగ్రీన్ అయితే డాడీ, నీవు చాలా జాగ్రత్త ఉంటా డాడీ, అన్నం తిరుగుతూ రొట్టె తిరుగు అన్నప్పుడు మా బాబు సహకరించి ఎంతో ధైర్యం చెప్పి 40 డేస్ ఐ స్ట్రగుల్ విత్ మై బాబు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ ఆఫ్ యూ దిస్ స్మాల్ మై విజన్ అన్న థ్యాంక్ యూ. మరి మీరు దేవుడు పంపించినట్టుగా మీరు ఇక్కడికి వచ్చారు, మరి మీరు రావడం వల్ల మా కుటుంబం మేమంతా ఆశీర్వదించబడతాం, మరి సేవలో నేను ముందుకు సాగిపోతాను, నా జీవితం అంతా కూడా నా చివరి యొక్క ఊపిరి వరకు కూడా ఆయన సేవలో సాగిపోవాలని ఆయన డిసైడ్ చేసుకున్నారు. మరి అందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవజయుడిని అభినందిస్తున్నాను. ఎక్కడెక్కడ వాక్యాలు విన్నాం కానీ మన అబర్నెట్ లైఫ్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా నూతనమైన వాక్యాలు మార్మార్ చాలా చాలా మార్పు. ఎందుకంటే ప్రతి రోజు కూడా నేను ప్రతి సండే కూడా మెసేజ్ విన్నప్పుడల్లా దానికి ఒక బుక్ 150 రూపీస్ బుక్ పెట్టేసాను. అంటే డైలీ పేజీ సండే సండే పేజీ రావడం, ఎందుకంటే అలాంటివి వెళ్ళిపోతే మళ్ళీ రాలేవు. ఇప్పుడు నార్మల్గా బయట చర్చలో ఏంటంటే మామూలుగా చెప్తారు స్వస్థపరచాడు, మగవాళ్ళు స్వస్థపరచాడు, చోటు వెతున్నారు, ఇలాంటివి సామాన్ కామన్ మనం వెళ్ళేటి బత్తాయి చూడటానికి కామన్. కానీ అదే అయ్యగా తీసుకున్నదంటే చాలా డీప్ మార్పు మన మన మనకి వెళ్ళిపోతున్నాడు. అది చాలా గ్రేట్ విషయం. ఇజ్రాయెల్ గ్రంథాల్లో ఉన్న మర్మాలు అయ్యగారు తను చూస్తుండే చాలా విషయం ఆయన ఇతర చెప్పలేకటి నేను రాసుకుంటాను బుక్లో రాసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత రిఫరెన్స్ అండి ఇటు చేస్తే చాలా వండర్ఫుల్ వస్తున్నాయండి రాను. అందుకని నేను రెగ్యులర్గా వస్తున్నా యాబెటల్ లైఫ్ చర్చ్కి, చూస్తున్న మీరు వింటున్న మీరు ఇంకా ఫ్యూచర్ కూడా అందరూ వచ్చి ఇక్కడ వాక్యమని రక్షణ పొంది నిత్య జీవంలో ఉండాలని కోరుతున్నాను. అయ్యగారికి వందనాలు, వచ్చే వారికి అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేనెప్పుడు నా సచ్చిలో కూడా నేను సాక్ష్యం చెప్పలేదు. మొదటిసారిగా సేవకులు నా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టారు. నా కూతురు ఎంతో బలహీన పడింది, ఎంతో కన్నీళ్ళు
నలభై రోజుల గురించి చెప్పాలంటే మేము అనేకమైన మేలు పొందామని అందరూ చెప్తారు, కానీ ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పే మాటలు కాదండి, అన్నీ దేవుడు ఆయన బయలుపడుతున్నటువంటి మర్మాలు. ఒక్కోసారి ఆయన బాధపడుతుంటారు, ఇంత విలువైన వాక్యాన్ని వినలేని వారు ఎలాంటి వారు అనే అనే వాక్యం అనే మాటలో నాది చెప్పినప్పుడు నేను చాలా బాధపడతాను. ఆ మాటలు వినడమే కాదు, వాటి వల్ల మన జీవితాన్ని మార్చుకుని మనమే ఒక సాక్ష్యంగా అందరికీ ఉండాలనేది ఈ సంఘ సభ్యుడిగా లేదా ఒక అన్నగా మీ అందరికీ నేను చెప్పే అన్నగా తమ్ముడుగా చెప్పే మాటలండి. దేవుళ్ళు మనం చాలా ఎంతో చెప్పుకుంటూ ఉంటాం, ఏంటంటే నేను చాలా విన్నాను, చాలా బలపడ్డాను. బలపడ్డాను అనే దానికన్నా బలపడి మనం అందరికీ చూపించడమే ఒక మంచి మాట. అన్న చెప్పిన వాక్యాలు ఎంత అద్భుతమైన వాక్యాలు, అది భవిష్యత్తులో మేమందరం కూడా ఆయనకి తోడుగా ఉంటూ ఇంకా ఎక్కువ పరిచయం చేయాలని మీ ప్రార్థన సహాయం కోరుకుంటూ నా ఈ మాటలు అందిస్తున్నాను.